నిజంగా ప్రాణం ఉన్న మనుషులేనేమో అని అనిపించేలా ఉన్న ఈ విగ్రహాలను తయారు చేసింది బెంగళూరుకు చెందిన శ్రీధర్మూర్తి. 2019 నుంచి ఈయన యశ్వంతపురాలో వీటిని తయారు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన శిల్పకళకు ఆధునికతను అద్ది పాపులర్ అయ్యారు శ్రీధర్మూర్తి. మై గ్రాండ్ ఫాదర్ లెర్న్డ్ ది స్కల్ప్చరల్ వర్క్ యాజ్ వెల్ యాజ్ మినియేచర్ పెయింటింగ్ వర్క్ ఫ్రమ్ హిమ్. మై ఫాదర్ లెర్న్డ్ వుడెన్ కార్వింగ్ వర్క్, సిల్వర్ ఎంబోసింగ్ వర్క్, మెటల్ కాస్టింగ్, క్లే మోడలింగ్, దెన్ ఆఫ్టర్ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఫ్రమ్ మై ఫాదర్ ఐ హ్యావ్ లెర్న్డ్ స్కల్ప్చరల్ వర్క్. కర్ణాటకలో స్థిరపడిన శ్రీనివాస గుప్తా అనే తెలుగు వ్యాపారవేత్త చనిపోయిన తన భార్యకు గుర్తుగా ఆమె విగ్రహాన్ని శ్రీధర్మూర్తితో తయారు చేయించుకున్నారు. 2020 ఆమె ప్రతిమతోనే శ్రీనివాస గుప్తా గృహప్రవేశం చేశారు. శ్రీధర్మూర్తి చేసిన రెండో విగ్రహం ఇది. 2022 హైదరాబాద్కు చెందిన ఆవుల ఫణి అనే యువకుడు తన చెల్లెలికి పెళ్లి కానుకగా చనిపోయిన తమ తండ్రి ప్రతిరూపాన్ని ఇచ్చారు. ఆ ప్రతిరూపంతోనే చెల్లెలికి కన్యాదానం చేయించి తల్లి కోరిక నెరవేర్చారు. ఈ రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. ఆలయాల్లో ఆలయ గోపురాలపై పెట్టే విగ్రహాలను శ్రీధర్మూర్తి తండ్రి తయారు చేస్తే ఆయన సిలికాన్ శిల్పాలను రూపొందిస్తున్నారు. సింగపూర్, అమెరికా లాంటి దేశాల్లో పర్యటించిన ఆయన ఈ శిల్పాల తయారీపై శిక్షణ తీసుకున్నారు. మొదటి విగ్రహాన్ని ఆయన ఒక మార్వాడి కుటుంబం కోసం చేశారు. బస్ హమే ఐసే మహసూస్ హోతా హై హమారీ సాస్ నహీ గయీ హమారే పాస్ హీ హై ఔర్ హమారే సాత్ మే హీ హై బస్ రిలేషన్ సభీ దేఖనే కే లియే ఆతే హై సబ్ జనే ఆతే హై ఔర్ సబ్కో బహుత్ ఖుషీ హుయీ దేఖ్ కే సేమ్ టు సేమ్ స్టేచ్యూ బనాయా హై జేసే మేరీ సాస్ తీ వేసా హీ రూప్ హై ఉన్కే అందర్. మొదట మట్టితో రూపాన్ని తయారు చేస్తారు. దాని నుంచి బాడీని ఫైబర్తో సిద్ధం చేస్తారు. తరువాత మనిషి ఆకారం వచ్చేలా సిలికాన్తో కాస్టింగ్ చేస్తారు. అనంతరం నిజమైన జుట్టు, కాస్ట్యూమ్స్ వేస్తారు. ఇలా విగ్రహం తయారవుతుంది. ఆఫ్టర్ వన్స్ ది క్లే మోడల్ గెట్ ఫినిష్ వి పుట్ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ హ్యూమన్ ఫేస్ లైక్ స్కిన్ టెక్స్చర్, స్కిన్ రింకల్స్, ద ఐ డీటెయిల్స్, the posture correction, whatever the final detail required, we carve entire detail into minute one. క్లే మోడల్ను కస్టమర్లకు చూపిస్తామని, వారికి అది అన్ని విధాలా నచ్చితే సిలికాన్ విగ్రహం తయారు చేస్తానని శ్రీధర్మూర్తి చెప్పారు. ఇన్ ది సిలికాన్ మోల్డ్ ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 months టు క్రియేట్ mold and the casting process and hair stitching, coloring, all these kind take lot of time. After putting cloth we are going to deliver the statue. శిల్పాల తయారీలో శ్రీధర్మూర్తికి ఆయన భార్య సురిత సహకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల విగ్రహాల కాస్ట్యూమ్స్, మేకప్ కు సంబంధించిన విషయాలు ఆమె చూసుకుంటారు. పెహలే స్టాచ్యూ హోనే కే బాద్ సాఫ్ కర్ లేతే హై, బాద్ మే ఉస్కో साफ करने के बाद कपड़ा वगैरह डाल के उसको मेकअप करते हैं. जो रियल इंसान को करते हैं ना, ऐसा ही मेकअप करते हैं. जिसका जिसका कलर जो जो होता है वही मेकअप यूज़ करते हैं, रियल मेकअप यूज़ करते हैं. और सब ज्वेलरी वगैरह डालने के बाद उसको मेकअप होने के बाद टचअप देते हैं. ఒక శిల్పం డెలివరీకి కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఒక్కో శిల్పానికి దాని ప్రత్యేకతను బట్టి 8 లక్షల నుంచి 25 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు.